ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి ఇంట్లో సిఐడి సోదాలు చేయడంతో ఇంతకాలం పలు బ్రాండ్ల పేరుతో ఆంధ్రప్రదేశ్లో మద్యం సరఫరా చేసిన కంపెనీల యాజమాన్యాలకి గుబులు మొదలైందని తెలిసిందే. వాసుదేవరెడ్డి ఇంటిలో పలు కీలక పత్రాల్ని సిఐడి అధికారులు స్వాధీనం చేసుకోవడంతో అందులో ఏముంది అనే విషయంపై వైసీపీ నాయకులకి దడ మొదలైందని సమాచారం. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లో దేశంలో పేరు పొందిన బ్రాండ్ కంపెనీల మద్యం కాకుండా దేశంలోనే ఎక్కడా లేని చిత్ర విచిత్రమైన బ్రాండ్ల పేరుతో మద్యం విక్రయించారు. బూమ్ బూమ్ బీర్లు మొదలుకొని విస్కీ, బ్రాందీ, రమ్, జిన్ ఇలా అన్ని రకాల విచిత్రమైన బ్రాండ్ల పేరుతో మద్యం విక్రయించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ సీఎం కాకముందు ఆ కంపెనీలు ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి బ్రాండ్ల మద్యం విక్రయించారా అని ఆరా తీయాలని అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా నివాసం ఉంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో విక్రయిస్తున్న మద్యం బ్రాండ్ల పేర్లు దేశంలో ఎక్కడా మేము వినలేదని అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మద్యం దుకాణాలకి విదేశాల నుంచి కూడా మద్యం దిగుమతి కాలేదు. ఇంకా ఎక్కడి నుంచి అలాంటి లిక్కర్ కంపెనీలు పుట్టుకువచ్చాయని ఆరా తీయాలని కూటమి నాయకులు కొందరు సంబంధిత అధికారులకి సూచించారని తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కొలువు తీరిన తర్వాత కొత్త కొత్త లిక్కర్ కంపెనీలు ప్రారంభించారా? ఆ కంపెనీల యజమానులు ఎవరు? లిక్కర్ కంపెనీల యజమానులకి వైసీపీ నాయకులకి ఏమైనా సంబంధం ఉందా అని అధికారులు సమాచారం సేకరిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం స్వీకరించిన తర్వాత ఆ పూర్తి సమాచారం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలిసిందే. మొత్తం మీద బూమ్ బూమ్ బీర్లతో పాటు పలు బ్రాండ్ల మద్యం సరఫరా చేసిన కంపెనీలకి ఇప్పుడు వణుకు మొదలైందని తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఇంతకాలం విక్రయించిన లిక్కర్ బ్రాండ్ల గురించి టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కూడా వైసీపీ ప్రభుత్వం మీద పలు ఆరోపణలు చేశారు. మా అన్న జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని, అందుకే నాసిరకం మద్యం విక్రయిస్తున్నారని ఎన్నికల ప్రచారం సమయంలో వైఎస్ షర్మిల జగన్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.